गारू व्यक्तिगत कोई माटना अया चंद्रबाबू नायडू गारू मीरु चेप्पिनारु निन्न 160 एकराल तीसुकुन्नारनि यस तीसुकुन्नामंडि तप्प मीरु राजकीयालकु राकुंडा राजकीयालकु राकुंडा मीदि 2 एकरालु 4 एकरालु ఈ రోజు 2000 ఎకరాల దాకా మీరు వచ్చారు నేను రాజకీయాలకు రాకున్న ముందు కూడా జమీందార్ కుటుంబంలో పుట్టాను పక్కన మీరు ఒక రిపోర్ట్ తెప్పించుకోండి రాజమండ్రి వందలాది ఎకరాలు ఈ రోజు కూడా రాజమండ్రిలో మన ఆస్తులు ఉన్నాయి నీలాగా దోచుకోలేదు మా పూర్వీకులు మా పెద్దోళ్ళందరూ కూడా ఈ రోజు బిటిఎస్ కాలేజ్ అంటే అనంతపురంలో అనంతపురం జిల్లాలో చాలా హైలీ పాపులేటెడ్ ఉన్న కాలేజ్ దానికి 3 ఎకరాలు 5 ఎకరాలు ఇచ్చిన ఘనత మా కుటుంబానికి మేము ఇచ్చినాం ఆ రోజే దాన ధర్మం చేసినాం సంపన్నమైన కుటుంబంలో పుట్టినాం తీసుకున్నాం తప్పేమి రైట్ మీరు అన్నారు 100 ఇచ్చేస్తాను మళ్ళా 160 ఎకరాలు బీదోళి పంచేస్తామని ఇంకొక 100 అదనంగా మీకు చంద్రబాబు నాయుడు నేనే ఇస్తాను ఆ 2 లక్షలు తీసుకొని చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ హెరిటేజ్ ఏదైతే ఈ రోజు నువ్వు నడుపుతున్నావో ఈ డైరీ ప్రొడక్ట్స్ ఏదైతే నువ్వు అమ్ముతున్నావో అవన్నీ కూడా నీ షేర్స్ నీ ఫ్యాక్టరీ అన్నీ కూడా బీద సాదా ప్రజలకి నువ్వు ఏ రోజైతే పంచుతావో మరుసటి రోజు కళ్యాణంకి వచ్చేసి నాది కూడా చేస్తావు ఈ ఛాలెంజ్ కి నువ్వు రెడీనా ఈ ఛాలెంజ్ కి రెడీనా నేను రెడీ ఈ ఛాలెంజ్ కి ఇంకా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు చాలా విషయాలు మాట్లాడారు అనికి ఒకటే చెప్తున్నాను తెలివితేటలు మీకు ఉన్నాయేని 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఉందేని ఏది పడితే మాట్లాడతారంటే నిజంగా అది వినడానికి ఎవరు కూడా ఇక్కడ చేతకని దద్దమని కాదు అవును నేను బీసీ మహిళ ఉండొచ్చు బీసీ క్యాస్ట్ మీ పుట్టి పెరిగిన ఉండొచ్చు తెలుసు నీకు బీసీలు అంటే ఎస్సీలు అంటే పడదు అనొచ్చు ఒక బీసీ అమ్మాయిని ఏం అనాలి ఏది మాట్లాడొచ్చు ఏది మాట్లాడకూడదు అని ఎంత పాయింట్స్ పెట్టి నువ్వు మాట్లాడినావు కదా నీకు స్క్రిప్ట్ రాసినాడు కదా స్క్రిప్ట్ రాసిన వానికి చిన్న లాజిక్ మిస్ అయినాడు సువేగారి చెరువు అనేది కబ్జా చేసినారని మీ ఇన్ఛార్జ్ గారు స్టే తెచ్చిండేది సువేగారి చెరువు మీద మా ఎక్స్ఎంఎల్ఏ మా దళిత సోదరుడు గోవిందప్ప ఉన్నాడు కదా ఆ ఒక ల్యాండ్ పైన తెచ్చాడండి అదేవిధంగా ఆయన ఆత్మ ఆయన చాలా బెస్ట్ ఫ్రెండ్ నరసాపురం వాడు ఎవరు ఉన్నారు ఆయన ఎక్కడ ఎదుగుతాడని పోయి స్టే తెచ్చాడు తప్ప నిజంగా ప్రజల హిత కోసం తేలేదు చంద్రబాబు నాయుడు గారు మీ స్క్రిప్ట్లో అది మిస్సింగ్ అండి కొన్ని ఒకసారి మీరు మీ ఇన్ఛార్జ్ ద్వారా ఒకసారి మీరు తెప్పించుకొని ఇంకొకసారి స్క్రిప్ట్ కరెక్ట్గా చదవండి అని మిమ్మల్ని నిజంగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా అంగన్వాడీ అనేది నా శాఖకు దానికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీగా అంగన్వాడీ ఈరోజు ఎంత డెవలప్మెంట్ అయింది అని చూడండి దాన్ని ఓర్చుకోలేక జలసీతో మీరు వేసిన బండాలన్నీ కూడా నిజమని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఏది మాట్లాడాలి అవును మేము బీసీ అమ్మాయిలే అంటే మేము బడుకు కలిగిన వర్గాలు మేము కూడా ల్యాండ్ కొనకూడదా కురువకులంలో నేను పుట్టినాను 1000 గొర్రెల్లో ఒక్క గొర్రె మిస్ అయినా కూడా ఆ గొర్రెను తీసి మరీ మందలో కలిపే శక్తి సామర్థ్యం ఉన్న సంపన్నమైన కులం కురువ కులంలో పుట్టినాము నేను ఈ యొక్క బీసీ అమ్మాయిగా నిజంగా నీకు ఛాలెంజ్ చేసి ఈరోజు నీకు ఒకటే మాట చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తానని మీరు నిన్న చెప్పినారు మాకు రక్షణ కావాల్సిందేది లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకూడదు అనే దాంట్లో మేము బీసీ ఎస్సీలందరూ కూడా ఎస్టీ మైనారిటీస్ అందరూ కూడా వెనకబడిన కులాలందరూ కూడా ఈరోజు కంకణం కట్టి మరీ పనిచేసుకుంటున్నాం జగనన్న మరీ మాకు రావాలని ఈరోజు అధికారికంగా ఒక వాల్మీకిలకు కానీ ఒక యాదవస్ కానీ ఒక కురుబాస్ కానీ మిక్కిన ఉప్పరోళ్ళు కానీ వాళ్ళందరూ కూడా అధికారికంగా మనము కనకదాస జయంతోత్సవం కానీ వాల్మీకి జయంతోత్సవం కానీ చేసుకున్న ఒక అధికారం ఆ ఒక గౌరవం మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు ఫెడరేషన్స్ ఉంది కార్పొరేషన్స్ ఉంది సమాజంలో బీసీలు అనే దానికి ఒక హోదా ఉంది ఒక గౌరవం ఉంది మీరు ఏమి చేయలేకపోయినారు బీసీలకు తోకలు కత్తిరిస్తానన్నారు పనిముట్లు ఇచ్చినామన్నారు అంతే సో ఈరోజు బీసీలు ఎవరైనా బాగుంటే మీకు నచ్చదు
ఎస్సీలు ఎవరైనా ఎదుగుతారంటే మీకు నచ్చదు. ఏంటండి చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడేది? నిన్న కూడా కళ్యాణ గురంలో మీరు ఒక సభ నిర్వహణ చేసినారు, లోకల్గా ముగ్గురిని మాట్లాడించినారు. వాటిలో ఎవరైనా ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉన్నారండి? అగ్రకులాలు ముగ్గురితో మాట్లాడించినారు. ఏం సంకేతం? ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. నువ్వేంటి, నీ బ్రతుకేంటి, నీ క్యాడర్ ఏంటి, నువ్వు జగనని విమర్శ చేస్తావా? నీ సైకోపాలన 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు నీ సైకోపాలన ప్రజలందరూ కూడా చూశారు. ఇప్పుడు జరుగుతూ ఉండే పాలన ట్రాన్స్పరెన్సీ పాలన. నిన్న ఎవరైతే సభకు వచ్చినారో వాళ్ళలో చాలామందికి సంక్షేమ పథకాలు ఇచ్చిన గౌరవం మా జగన్ అన్నది. ఇప్పటికైనా 118 కోట్లు ఏదైతే నీకు నోటీసు వచ్చాయో చంద్రబాబు నాయుడు గారు, కరెక్ట్గా దానికి మీరు నోటీసు సమాధానం ఇవ్వలేదు అని కోరుతున్నారు. దయచేసి దానికైనా కరెక్ట్గా సమాధానం ఇవ్వండి. స్క్రిప్ట్ రాసుకొని వచ్చి మా పైన ఏది పడితే అది మాట్లాడేది కాదు. మీ పిఏ శ్రీనివాస్ కానీ రాజేష్ కానీ ఏదైతే 2020లో రైడ్స్ జరిగిందో వాంగ్మూలం మూలకం అందరికీ తెలిసిపోయింది. ఇంకా మీరు వచ్చి ఒక ఏడు పేసి సింపతి కోసము ప్రజలందరూ కూడా క్లారిటీ వచ్చింది. మా క్లారిటీ ఉంది, మీరేమని అని ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఇంకా ఎలక్షన్ దగ్గరకు వచ్చింది అని కన్నీళ్ళు పెట్టడం, నీ డ్రామా, ఇవన్నీ ఏది సాగదు చంద్రబాబు నాయుడు గారు. బాయ్ బాయ్ చంద్రబాబు నాయుడు గారు అని ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు. రాబోయే రోజుల్లో అయితే ఇది నిజంగా జరగబోతుంది. రాబోయే రోజుల్లో 2024లో మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు హైయెస్ట్ మెజారిటీ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. కుప్పము కూడా వైనాడు కుప్పం అనే నినాదం మనకు ఉంది, అది కూడా కైవశం చేసుకుంటామని ప్రజలందరూ కూడా చాలా విశ్వాసంతో ఉన్నారు. అదేవిధంగా నేను వేసిన ప్రతి ఛాలెంజ్ కూడా మీరు రెడీనా అని మీ క్యాడర్కు, మీకు, తెలుగుదేశం పార్టీకి కూడా నేను ఈరోజు అడుగుతున్నాను.